హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామ్ని అఫీషియల్. ఈరోజు అయితే సండే రోజు బ్లాగ్ పెంచేది. ఈరోజు అయితే మా సైడ్ అయితే బోనాల పండుగ. హైదరాబాద్ బోనాలు అంటే ఎట్లా ఉంటాయో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇదైతే చిన్న బోనం అన్నట్టు. మేమైతే రెండు బోనాలు అనేది తీస్తాము. సో మార్నింగ్ అనేది మా గల్లీలో ఉండే అమ్మవారికి అనేది బోనం తీస్తాం. నేనైతే బోనం అయితే అందరు సపరేట్గా వండుతారు, కానీ నేనైతే అదే మనం ఏ బోనంకి అయితే పూజిస్తామో ఆ బోనంలోనే నేను వండుతా. ఎందుకంటే మనం అందులోనే వండాలన్నట్టు. ఎందుకంటే వేరే దాంట్లో వండి అందులో పెడితే మనకి అంత తృప్తి అనేది ఉండదు. అమ్మవారికి కూడా ఎంగిల్ బోనం అయినట్టుగా అవుతుంది. సో నేనైతే అందులోనే వండి, సో ఇప్పుడైతే దానికైతే బోనంకి అనేది పూజిస్తున్నా అన్నట్టు. ఫస్ట్ అయితే కిందంగా అయితే మనం సున్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, సున్నం అనేది మనం కింద రాసుకొని నెక్స్ట్ పైన ఆయిల్ రాసి ఆయిల్కి పసుపు కుంకుమ అనేది రాయాలి. సో పిల్లలు చూడండి సార్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పిల్లలతోటి హడావి అదే లొల్లి లొల్లి ఉంటుంది. సో మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. సో బయట మా వాళ్ళందరూ అనేది గుమ్మడికాయ కొట్టి కడుతున్నారు. ఇది బోనాల పండుగకి మనం అనేది ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టుకోవడం మంచిది అన్నట్టు. మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఏమైనా ఉంటే కూడా పోతాయి. సో అందుకోసం అనేసి మా నాన్న అనేది మా ఇంటికి అనేది గుమ్మడికాయ కొడుతుండు. అంతలో నేనైతే బోనం అయితే ఇలా తయారు చేస్తున్నాను. సో నేను బోనం ఎలా తయారు చేసిన అంటే ఫస్ట్ అన్నం ఉడకబెట్టి అన్నం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పాలు బెల్లం వేసి ఉడకబెట్టినాం. సో అది చల్లారిన తర్వాత నేను బోనం అనేది చేస్తున్నాను. ఇప్పుడు పై చిన్న బోనం అంటే మనం బోనం పైన ఇంకొకటి అన్నట్టు. అందులో మనం కొంచెం పెరుగు, ఇప్పుడు మనం పెద్ద బోనం పై కింది బోనంకి ఎట్లా పూదించడం చిన్న బోనం వచ్చిన అదే పై బోనంకి కూడా అలానే పూదియాలన్నట్టు. మీ సైడ్ అయితే ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నాను. సో నేను ఒక్కదాన్నే కదా, అమ్మ వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిరన్నట్టు, అందుకే కొంచెం అనేది లేట్ అయింది. ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా కష్టము. సో ఇప్పుడైతే ఈ వేపాకులు పెడుతున్నాము బోనంకి. నెక్స్ట్ తర్వాత చిన్న బోనం పెట్టి దాంట్లో పెరుగు బెల్లం వేయాలి. సీజర్ దొరకట్లేదు అనేసి చేతితోనే చిన్న చేసినాను. సో అందులో అనేది కొంచెం బెల్లం అనేది వేస్తున్నాం. దానిపైన మనం కంచుళ్ళు అనేది పెట్టాలి. మీ సైడ్ ఏమంటారో నాకు అయితే తెలియదు, మా సైడ్ అయితే కంచుళ్ళు అంటాం మేము. నాకు అనేది పూలు ఇక్కడ అనేది విడివిడిగా పూలు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాము. మా అమ్మ అక్కడ కూర్చొని వచ్చి మా అమ్మ అయితే వచ్చి నేను పూలు కడతాతే అన్నట్టుగా మా అమ్మ తీసుకొని వెళ్ళింది ఫ్రెండ్స్. అంతలోపు నేను కంచుల్లో ఆయిల్ పోసి గండదీపం కోసం అని గండదీపం ఫ్రెండ్స్ మీరైతే ఏమంటారో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే మేమైతే గండదీపం అనేసి అని అంటాము. సో ఆ గండదీపం పైన మనం కంచుళ్ళు అనేది అది వన్ డే ముందే వాటర్లో అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది గుంజదు. సో మనకు దీపం కూడా ఎక్కువ అనేది చల్లారదు అన్నట్టు. అందుకోసం అనేసి బిఫోర్ డేనే కంచుళ్ళు అనేది నానబెట్టుకోవాలి. సో అయిపోయింది, ఆయిల్ పోసి సో గండదీపం అనేది నేను వెలిగిస్తున్నాను. చూడండి పక్కన ఉన్నది మా పెద్ద కోడలు, మా అమ్మ, మా నాన్న. మా నాన్న అనేది కంకణం అనేది కట్టుకుంటున్నారన్నట్టు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అన్నట్టు మనం బోనము తీసుకెళ్ళే టైం అయ్యింది. సో ఇప్పుడైతే నేనైతే అగరబత్తీలు అనేది కాల్చి పెట్టిన. సో ఇప్పుడైతే కొబ్బరికాయ అనేది కొట్టాలి కదా మనము. కొబ్బరికాయ కొట్టి
మనము సాంబ్రాణి అనేది వేయాలి. సాంబ్రాణి సాక అనేది పోయాలి. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి సాంబ్రాణి అనేది వేస్తున్నాడు. ఎందుకంటే మనం బోనం తీస్తున్నాం కదా, బోనం తీయడం కోసం అనేసి ఫస్ట్ అయితే సాంబ్రాణి అయితే తీయాలన్నట్టు. సో సాంబ్రాణి వేయడం అయితే అయిపోయింది. ఇంట్లో మొత్తం హడావిడి హడావిడి ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మా పాపకైతే ఎత్తిన, ఎందుకంటే ఇంటి ఆడపిల్ల కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసి ఫస్ట్ అయితే మా చిన్న పాపకి మా పాపకైతే ఎత్తేసిన. చూసేయండి, ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే సాక పోస్తుండు కాళ్ళకి, వాటర్ పోసి మొక్కుతారన్నట్టు. సో తను మొయ్యలేదు కాబట్టి నేనైతే ఎత్తేసుకున్నా, ఎందుకంటే తనైతే మా పాప అయితే చిన్న పాప కదా. సో ఇక్కడైతే మేమైతే ఒక స్టిల్ అనేది దిగుతున్నాం అన్నట్టు. మా ఇంట్లో మొత్తం పిల్లల హడావిడితోనే ఉంది ఇల్లు మొత్తం. మేముండే ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్, పైనుంచి కిందికి రావడానికి పిల్లలతో జర జాగ్రత్తగా మెల్లిగా వచ్చేస్తున్నాము. సో గుడి దగ్గర అనేది క్లిప్ తీయలేకపోయినాం. అంతలోనే మా పెద్ద కోడలిది బర్త్డే ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్లకుండా ఇక్కడనే సెలబ్రేట్ అనేది చేస్తున్నాం మేము. సో ఇక్కడైతే అమ్మమ్మ తాత కలిసి కేక్ కట్ చేపిస్తున్నారు. సో అక్కడ మా అన్న మా వదిని మా కోడలికి అనేది కేక్ పెడుతున్నారు. తను చిన్న కోడలు తినొచ్చేసి